నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వింజమూరు మండల కేంద్రంలో పర్యటించారు. టీడీపీ నేతలను కలిశారు. వారందరితో మాట్లాడారు. స్థానికులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని, ప్రజాస్వామ్యం దిశగా పరిపాలన సాగలేదని జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు ప్రజలు 11 సీట్లే ఇచ్చి ఇంటికి సాగనంపారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు వంటి సమర్థవంతమైన నాయకుడు అవసరమని అన్నారు. ఇంకా అనేక విషయాలను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, నాయకులు చల్లా మాల్యాద్రి, వసంతరావు, ఎంపీటీసీ రఫీ, పెరుమాలు, టీడీపీ జనసేన తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం నేను తెలుగుదేశంలో చేరి 2 సంవత్సరాలు కాబోతుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఎలక్షన్లో భారీ ఎత్తున నేను, విజయరామరెడ్డి అందరం కలిసి తెలుగుదేశం ఎమ్మెల్యే సురేష్ బాబును గెలిపించినాము. అది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాము. అట్లే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క గవర్నమెంట్లో పద్ధతులు చూస్తున్నాము. పరిపాలనా విధానం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి. చాలా వరకు గడిచిన రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు. చేత కానీ దద్దమ్మగా పరిపాలించాడే కానీ పద్ధతి తెలిసిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ప్రజా ప్రతినిధిగా పరిపాలన చేయనటువంటి వ్యక్తి చేతగాని తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా బాగా వెనుకబడేటట్టు చేసి భారతదేశంలో మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెనుకబడేటట్టు చేసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 30-40 ఏళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నటువంటి వాడు వాళ్ళ తండ్రి. ఇతను 3 రోజులు కూడా పరిపాలనా విధానం తెలియకుండా పరిపాలనలోకి వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి శాఖ పరంగా, అన్ని శాఖల పరంగా ఉన్నటువంటి ధనాన్ని 3 రూపాయలు ఆ శాఖకు ఖర్చు పెట్టి 7 రూపాయలు ఆయన తిన్నటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లున్నదంటే ఉన్న 10 రూపాయల్లో 3 రూపాయలే ఆ శాఖ ఖర్చు పెట్టేది, 7 రూపాయలు ఆయన సొంత ఇంట్లో బీరవలేకపోయేటి. ఇటాటి పద్ధతుల్లో పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం చేసి, అన్ని శాఖల పరంగా నష్టం చేసి, ఇరిగేషన్ అయితే మరీ దరిద్రంగా తయారు చేసి, ప్రతి రెవెన్యూ దరిద్రంగా తయారయ్యి, ప్రతి శాఖ పరంగా కూడా పరిపాలనా విధానం తెలియకుండా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికి తెలిసింది. తెలిసే చాచి కొట్టినారు ప్రజలందరూ కూడా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కొట్టిన దెబ్బకి ఈయన అదేదో చెప్తారే, ఆడబడేటట్టు చేసినారు. మహా హిందూ మహాసముద్రంలో పడేటట్టు చేసినారు. మంచి పని చేశారు. ప్రస్తుత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ప్రకారం ఆర్థికంగా డెవలప్ చేయాలా, రైతాంగాన్ని ఉద్ధరించాలా, అన్ని శాఖల పరంగా అభివృద్ధి చేయాలా అనే పద్ధతిలో అధికారులను పిలుచుకుంటున్నాడు. పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క శాఖలో ఉండేటటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్నాడు. అది ఎంత లోటుపాట్లో ఉన్నా దాన్ని మరి అభివృద్ధి చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి, ప్రధానమంత్రితో కూడా మాట్లాడి, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పద్ధతిలో చేస్తున్నటువంటి విధానం చూస్తే, నిన్న కలెక్టర్లు, ఎస్పీలను అందరినీ పిలిచి కూడా మీటింగులు పెట్టడం అన్ని శాఖల పరంగా అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా పెట్ట, ఒక్క నిమిషం కూడా ఆ విధంగా ఆఫీసర్లందరితో మీటింగ్ పెట్టి రాష్ట్ర అభివృద్ధిని గురించి మాట్లాడిన పద్ధతే లేదు. ఈరోజు రాష్ట్రం యొక్క నష్టాన్ని తెలుసుకోవాలా, ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం అని తెలుసుకోవటానికి మీటింగులు పెట్టి అధికారులతో తెలుసుకొని ఆ లోటుపాట్లను చక్కదిద్దేదానికి
కష్టపడుతున్నటువంటి అట ముఖ్యమంత్రి గారు, అట ఉప ముఖ్యమంత్రి గారు, అట మంత్రులు అందరిని పిలుచుకొని ప్రతి శాఖ పరంగా ఇది చేయి, ఇట్లయితే డబ్బులు వస్తాయి, దాన్ని పూడ్చుకోవాలా, అభివృద్ధి చేయాలా, రైతాంగానికి చేయాలా, నీ రెవెన్యూను అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. మరి మన ముఖ్యమంత్రి అనేది కూడా భారతదేశంలో అందరికీ తెలిసిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నంబర్ వన్ అనేది కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉండేటటువంటి పొలిటికల్ లీడర్లకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తెలివిగలవాడు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.